వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. వాలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని బయటపడ్డారు. గురువారం ఏపీ సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు, కేబినెట్ మంత్రులు, తొలి అధికారిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల నాయుడు మాట్లాడారు. రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన సెక్రటరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క 5 సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత, ఒక భరోసాని ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ, ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైనటువంటి పాత్ర. అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి డ్రగ్స్కి బానిస చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఏదైతే అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 16,347 పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే పదే చెప్పారు ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అని చెప్పారు. 5 సంవత్సరాలైన మరి అసలు డిఎస్సి మాటే ఊసిలేదు, ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి. మరి అటువంటి మోసానికి దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. టీడీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎలాంటి దాడులు, భౌతిక హింసలకు పాల్పడకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై ప్రతీకార దాడులకు టీడీపీ పాల్పడుతోందంటూ ఎక్స్లో ట్వీట్లు సైతం చేశారు. టీడీపీ కార్యకర్తల దాడులు రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితికి దారితీశాయని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. అయితే టీడీపీపై ఫిర్యాదు చేయడంపై తెలుగుదేశం నేతలు ఖండించారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులకు పాల్పడుతుందంటూ తమపై ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. హత్యలు చేసి ఆహాకారాలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని తెలుగుదేశం నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవరాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవరాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవరాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవరాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి.
ఆ తర్వాత ఎవరు చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అసలు శవరాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను, దాడులు అంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను. మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని దాడులు అని అంటారు అని చెప్పి మీకు గుర్తు చేయడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవ్వటం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య అనే మా కార్యకర్తని జై జగన్ అని అంటావా లేదా అని చెప్పి అడిగి, జై జగన్ అని నేను జై చంద్రబాబు అనే అంటాను అని మాట్లాడినందుకు తోట చంద్రయ్య గారిని అక్కడికక్కడే నరికి చంపేశారు. దాన్నే హత్య అంటారు, దాడులు అంటారు. అలాగే పల్నాడు జిల్లాలో కంచర్ల జల్లయ్య యాదవ్ అనే అతన్ని ఇదే రకంగా నరికి చంపేయటం జరిగింది. అదేవిధంగా దాచేపల్లిలో మాజీ సర్పంచ్ పరిశెట్టి అంకులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచ్ని దాడి చేసి కత్తితో నరికి పొట్టలో పేగులు బయటికి వచ్చేలాగా మీరు హత్య చేశారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రకంగా వాటిని దాడి చేయటం, హత్యలు చేయటం అని అంటారని చెప్పి మీకు చెప్పదలుచుకున్నా. అలాగే అమర్నాథ్ గౌడ్ని, మా అక్కను ఏడిపించదురా బాబు అని చెప్పి నోరు తెరిసి తమ్ముడుగా అడిగినందుకు నోట్లో గొడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపేశారే తెల్లవారుజామున, దాన్ని కక్ష రాజకీయం, దాడి చేయటం, చంపడం అనే దాన్ని అంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్తో హనుమాయమ్మ అనే ఒక ముసలావిడిని గుద్దించేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మాజీ ముఖ్యమంత్రి వారు, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు వారు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు, అలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని దాడికి పంపించారు మీరు, వాటిని దాడులు అని అంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే మా పార్టీ ఆఫీస్ పైన మీరు మధ్యాహ్నం పూట నిస్సిగ్గుగా వచ్చి దాడి చేసి మా సోషల్ మీడియా పర్సన్, ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి బద్రి అనే అతన్ని తల పగలు కొట్టారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారన్న రఘునందన్, కేసీఆర్ హరీష్ రావు వెంకట్రామరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. ఇది ఆత్మవిశ్వాసం. స్వామి వివేకానంద చెప్తారు, ఇనుప కండలు ఉక్కు నరవలు కలిగిన వాళ్ళు నాకు 1000 మంది అవసరం లేదు. ఎంతమంది కాదు, 10 మంది, ఎంతమందిని 10 మంది, మెదక్లో మేమే గెలవాలి, అన్ని ఎంపీలు జడిపి డీసీలు అనే గోల్ ఉండాలి. ఎవరైనా ఉంటే రేపటి నుంచే పనిచేసిన మొదలు పెట్టారు. ఎవరన్నా నోటిఫికేషన్ రాలే కదా, నాకు టికెట్ ఇస్తే 10 కోట్లు పెడతాను అంటాడు ఒక ఆయన. టికెట్ ఇచ్చినాక 10 రూపాయలు కూడా తీయడు ఆయన. అందుకని పైసలతో ఎన్నికలు గెలుస్తామనే మూర్ఖపు భావన ఎవరికైనా ఉంటే దయచేసి దాన్ని మర్చిపోదు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 100 కోట్లున్న వెంకట్రామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలముంది. అంతే కొద్దిసేపటి క్రితం ఈడీఓ వచ్చిందట పాపం, ఆడికి వెంకట్రామరెడ్డి దగ్గర రాలేదు, అది చిన్నది, అది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది.
ఏం చెప్తారు, ఏం చెప్తారు పెద్దవంతులు, ఏం చెప్తారు మరి చెడగొట్టదురా, ఎవరికి అన్యాయం చేయగలుగురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా, చెప్పారా, చెప్తారా, చెప్పారా? వెంకట్రామ రెడ్డి అన్న మెదకుడ మెదకులో టీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా పోసి ఏడ్చి ఇందాక మరి నరేందర్ అన్న చెప్పినట్టు ఊర్లో నిలిపోయిన కార్యకర్తల ఉసిరు ఎవరికి తాకింది? వెంకట్రామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఎన్నికలలో గెలువడు, గెలుస్తాడా, గెలుస్తాడా? ఏదో మొదలైంది ఇప్పుడే అసలు సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు, ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకట్రామరెడ్డి గారికి ఉంటుంది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ జరిగితే క్రొకడైల్ ఫెస్టివల్. పట్టాడు అప్పుడు చెడ్డాడు కాదు, బాధపడద్దు, పాటపట్టం గాయపట్టం దెబ్బతిందాక పులి కొంచెం గట్టిగా వస్తుంది, దుబ్బాకలు దెబ్బ కొట్టి కానీ షాజగిరి నారాడుగులు ఉన్నాడు అన్నాడా నిన్న సిద్దిపేటకి, ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టడా ఎప్పుడన్నా హరీష్ రావు అనేటోడు అంటాడా? నిరూపించినవా, చేసినవా? ఇగో ఇది సంకల్ప బలం. నేను గెలుస్తారా? బరాబరి గెలుస్తా. ఇందాక ఏమన్నా చెప్పారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని, ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తుంది. గెలిపిస్తారా గెలిపేదా? అరే దానికి సదీవ తాత్కారం మీ ముంగట్టున్నటువంటి రఘునందన్ అంతేనా? మరి మేము 100 కోట్లు వచ్చినామా, ఓటు పోయి వచ్చినామా, బియ్యం ఇచ్చినామా, బిర్యానీలు ఇచ్చినామా? ఇప్పుడు 3 ఏడు దాకా కదలకుండా కూర్చొని భువనేశ్వర్ రాజధానిగా వెళ్తామంటే కదులుతురా ఎవరన్నా, కదులుతురా? అదే టీఆర్ఎస్ అయితే ఇప్పటికే అండలు కూడా ఎత్తుకొని పోదు. ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం, లక్షణం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఈ కష్టంలో ఏడాకైనా పోవాలి, మనం ఏడాకు పోవాలి, ఏడాకైనా పోవాలి. శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు చాలా సభలలో చెప్తా, నేను పోతే పోని నేను ఈ యుద్ధంలోకి దిగినాక చాలా మంది పోయిరు, పోతే పోని దాంట్లో సతి ఉందా, సుతుడు ఉన్నాడా, ఇంకెవరు ఉన్నాడో పట్టించుకోకు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ వెనకాల తిరిగి చూడొద్దు, పోయిన దాంట్లో ఎవరు పోయిందనేది దాని గురించి పట్టించుకోవద్దు. పోతే పోని సుతుల్ సతుల్, వస్తే రాని కష్టాలు నష్టాలు. కానీ లక్ష్యం ఏంది, మెదక్ పార్లమెంట్ గెలవాలే, నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినవా లేదా? ఒకరోజు పొద్దున పొద్దునే సోదరి కరుణం పరిమిత ఫోన్ చేసి అన్న యాడు నా ఓనది గజవల్ ఏరియా తిరుగుతున్నది తల్లి అన్న, అర్జెంట్ గా నేను గెలవాలి నేను వస్తా అన్నది, ఇంత దూరం ఎందుకు నేను అటు వచ్చినప్పుడు చూద్దాను చేయను కదా, అర్జెంట్ గా నీతో 2 మాటలు మాట్లాడాలని వచ్చింది అన్న, నాకు భయం అవుతుంది అన్న, నాకు భయం అవుతుంది, ఎదురు ముందు బాగా డబ్బులు ఖర్చులు పెడతా ఉన్నారు, మన కార్యకర్తలు గుండె చెదిరిపోతున్నటువంటి పక్షుల్లాగా ఇబ్బంది పడుతున్నా, ఎట్లా అంటే నువ్వేం బాధపడతుంది గెలుపు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా చెల్లెలాగా నాకోసం ఇంత దూరం వచ్చి బాధపడుతున్నావు కదా. ఏపీని చంద్రబాబు స్వర్ణాంధ్రంగా మారుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేసేలా గత 5 ఏళ్ల పాలన నడిచింది. జగన్ పాలనలో సామాన్య రైతుల నుంచి ల్యాండ్ లార్డ్స్ కూడా భయపడేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. పాలన చేతకాలి జగన్ అన్నా క్యాంటీన్లను కూడా మూసేశారని మండిపడ్డారు మంత్రి సవితమ్మ. అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈ రోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు, ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు, ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉపాధి లేదు, సంపద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టేకి మాత్రం చాతగాని చాతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం 5 సంవత్సరాల నుంచి. నేను కూడా మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో
తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లు కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ మీరు కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో చాలా మంది పేద రైతులు హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే స్కిల్ సెన్సెస్, ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే స్కిల్స్, వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకు ఇంకా పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వటం ఏంటో విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అంటే ఇప్పుడు ఈ 5వ సంతకం పెట్టారు, స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభసూచక మనం కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు, మహిళలు 1631 రోజుల పాటు నిరాటంకంగా ఉద్యమం చేయడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా అలుపు లేకుండా మహిళలు రైతులు చేసిన ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమరావతి ఏపీ రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పైనేమో మంచి రోజులు వచ్చాయి. 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి. 1631 రోజులు నిరాటంకంగా అమరావతిలో ఉన్న రైతులు కొద్ది మంది అయినప్పటికీ మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా 1631 రోజులు చరిత్ర దీన్ని. స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే 64 సంవత్సరాలు నడిచింది. అది దేశానికి అంతా సంబంధించిన విషయం. ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడ ఉన్న ప్రజలు పట్టుదలతో మహిళలు అలాగే పురుషులు కూడా ఉద్యమాన్ని కొనసాగించి నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అమరావతే మన రాజధాని అని ప్రకటించిన తర్వాత ఉద్యమానికి నిన్న వాళ్ళు స్వస్తి పలికారు. మనందరం కూడా సంతోషంగా ఉంది. రాజధాని ఒకటే ఉండాలా? రాజధానిని ఒక్క దగ్గర పెట్టాలా? పరిపాలన చట్టసభ ప్రభుత్వ పరిపాలన అలాగే శాసన వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటేనే అది ఒకరినొకరు సంప్రదించుకోవడానికి కలిసికట్టుగా సమన్వయంగా ముందుకోవడానికి సాధ్యం అవుతుంది. అది రాజకీయ దృష్టిలో పెట్టుకున్న కామెంట్ కాదు, రాజకీయానికి దాని సమన్వయం అభివృద్ధి వికేంద్రీకరిస్తారు, అభివృద్ధిని వికేంద్రీకరిస్తారు, రాజధానిని కేంద్రీకరిస్తారు. కేంద్రంలో ఉండాలి రాజధాని, జిల్లాలతో అనుసంధానం ఉండాలా? ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలా? ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా? ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, సమతుల్యం పాటించాలా? అసమానతలు ఉంటే వాటిని తొలగించుకొని సమైక్య ముందుకు వెళ్ళాలి. అది సందేశం. ప్రజల కోరిక ఆ విధంగా నెరవేర్చడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పని మనందరం సూచిస్తున్నాం. హైదరాబాద్ లో గురువారం జోరు వాన కురిసింది. పాతబస్తీ, చార్మినార్, చంద్రాయణగుట్ట, బహదూర్పుర, ఫలక్నుమా, బార్క సహా ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, పీర్చాదిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా పట్టాంచెరులో చిరు జల్లులు కురిశాయి.
రాష్ట్రంలో 7,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుడు బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణ మాట్లాడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, సత్వరమే ఆ నిధులను విడుదల చేయాలని కోరారు. బట్టిని కలిసిన వారిలో బీసీ సంఘాల నేతల్లో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అంజి రాజేందర్, వేముల రామకృష్ణ, రఘుపతి, పర్వతాలు తదితరులు ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి తోటి చర్చలు జరపడం జరిగింది. అయితే దీని మూలంగా ఏటా 300 మంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎంబీబీఎస్ సీట్లు రాకుండా పోతుంది, అన్యాయం జరుగుతుంది. అందుకే దీన్ని సమూలంగా మార్చాలి. పాత జీవో 550 ఏదైతుందో అదే జీవో ప్రకారం ఇవ్వాలి అడ్మిషన్లు అని చెప్పి కోరడం జరిగింది. వాళ్ళు దాని మీద వెంటనే మంత్రి గారు స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిపించి దీని మీద ఒక ఉన్నత స్థాయి బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్ వాళ్ళను, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి చర్యలు తీసుకోవాలి, న్యాయం చేయాలి. రిజర్వేషన్లకు గతంలో ఎట్లున్నదో 550 ప్రకారమే అడ్మిషన్లు జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఇదే సందర్భంగా మంత్రి గారికి ఇంకో విషయాన్ని కూడా, ఈ మధ్య ప్రభుత్వము గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తాము, తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధాలు లేకుండా పోతున్నాయని చెప్పారు. మేము అన్నాము సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చొద్దు. సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వం రూపంలో లేవు రెసిడెన్షియల్, ప్రైవేట్ శ్రీ చైతన్య నారాయణ, శ్రీ గాయత్రి అనేక గురుకులాలు ఉన్నాయి కార్పొరేట్ స్థాయిలో, వాళ్ళతోటి సంబంధాలు ఆ గురుకుల పాఠశాలలో చదివేటులకు తల్లిదండ్రుల సంబంధాలు తెగిపోతారేమా? రెండవది, ఈ గురుకుల పాఠశాలల్లో చదివిన వాళ్ళు అందరు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీరింగ్ కోర్సులు, మంచి ఉన్నత విద్య ప్రమాణాల విద్య లభిస్తుంది. కాబట్టి వెంటనే ఈ ప్రతిపాదన విరమించుకోవాలి, అన్ని బిల్డింగ్లు కట్టి ఈ విద్య ఇంకా బలోపేతం చేయాలి సిస్టాన్ని అని చెప్పి మంత్రి గారికి సూచించడం జరిగింది. మంత్రి గారు అన్నారు మేము గురుకులాలని మార్చాలనేది ఏం లేదు, తప్పనిసరి కంటిన్యూ చేస్తాం, ఇంకా పెంచుతామని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా మారుస్తారేమని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆ భయం అక్కర్లేదు, ఇంకా గురుకులాలలో సీట్లు పెంచి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఒక మెరిట్ మీద ఇస్తాను అధికారులు అన్నంట, మెరిట్ దానికి ఇదేమో ఐఏఎస్సా ఐపీఎస్సా? మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ, మేనేజ్మెంట్ కూడా 0 మార్కులు వచ్చిన వాళ్ళకు పాస్ కానులకు ఇస్తున్నారు. ఇక్కడ గురుకులాల్లో కూడా పేద వర్గాలకు అందరికీ సీట్లు ఇవ్వాలి. చదువుకుంటామని ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సీట్ ఇవ్వకపోతే ఆఫీసులు ఉన్నాయని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే సీఎం కూడా అంటుండ పోదాం బడికి, పోదాం బడికి అని బడిబాట పట్టించే ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ బడికి వచ్చేట వాళ్ళకు సీట్లు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి హెచ్చరిస్తున్నా. గురుకుల పాఠశాలలకు అన్ని సంస్థ బిల్డింగ్లు కట్టాలి, మెచ్ఛార్జీలను పెంచాలి. ఇప్పుడు చాలా తక్కువనే మెచ్ఛార్జీలు, ఇవి 7 ఏళ్ల కింద డిసైడ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం, పెరిగిన ధరల ప్రకారం మెచ్ఛార్జీలు కాలేజ్ హాస్టళ్ళకు 2,500, పాఠశాల హాస్టళ్ళకు 2,000కి పెంచాలి, పాకెట్ మనీ, కాస్మెటిక్ ఛార్జ్ కూడా పెంచాలని చెప్పి మంత్రిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ క్యాస్ట్ కులాంతర వివాహాలు చేసుకున్నట్లకు 10,000 ఇస్తున్నాం, దీన్ని 2,50,000 పెంచాలని అన్నాం. అడ్వకేట్ ఇచ్చే స్టైపెండ్ కేవలం 1,000 రూపాయలు ఇస్తుండ్రు, దీన్ని 10,000 పెంచాలి. అదేవిధంగా కాలేజ్ హాస్టళ్ళకు సొంత భవనాలు నిర్మించాలి. కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు అబ్బాయిలకు 500, అమ్మాయిలకు 1,000 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వాలని కూడా మంత్రితో చర్చించడం జరిగింది. బీసీల డిమాండ్లపై ముఖ్యమంత్రితో మాట్లాడి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంటే ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఉంటుంది, అది చాలా జనరల్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్కి తగ్గట్టు ముందు మాట ఉంటుంది, సిలబస్ కూడా అదేవిధంగా ఉంటుంది, తప్పేం కాదండి. అప్పుడు కూడా పాత గవర్నమెంట్ కూడా సిస్టమేటిక్గా లేదు, బీసీ నియమం గురించి లేదు,
ఒట్టి తెలంగాణ ఉద్యమం గురించి రాసిరు కానీ దళిత ఉద్యమం గురించి కానీ మహిళా ఉద్యమాల గురించి రాయలేదు. అవి అన్నిటిని తొక్కిపెట్టారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలలైంది. ఇచ్చిన హామీలు అమలు మరిచి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషనర్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తోందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై స్పందించారు. విచారణ కమిషన్లు వాటిపైనే అవి చేసుకుంటాయి, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పైన నిందలేయాలని, గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని, వీళ్ళ చేతగాంతనాన్ని తప్పిపుచ్చుకోవడం కొరకు కమిషనర్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి అప్పచెప్తే అది వస్తున్న ప్రభుత్వం పని అయిపోతుంది. వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఇంకో పద్ధతులు ఇస్తారా, ఏం చేస్తారు, ఏముంటుంది, దాని మీద తెలియదు. దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులు ఉండి ఒకరిద్దరు మీడియా హౌసెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపోయింది. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన అన్నీ పసలేనివని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య. దాన్ని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పనిచేస్తామని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పరుల మీద పోతున్నారు. కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని. కేవలం రాజకీయాల కొరకే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు. మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ 5 ఏళ్ళు గడపలేరు. ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటికే నీళ్ళిచ్చే విషయంలో విఫలమైనరు. విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్ధాలు ఆడుతూ గడపాలనుకున్నాడు. రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాద్లో తెల్లందాక కరెంటు లేదు. ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు. మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేత కావట్లేదు. వీళ్ళకి మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం, ఛానళ్ళలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. రైతాంగం మళ్ళీ 10 ఏళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనే ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనే విత్తనాల కొరత, విత్తనాలు అందకుండా, విత్తనాలు బ్లాక్ చేసి, ప్రత్యేకించి విత్తనాల విషయంలో పత్తి విత్తనాలు దొరకకపోవడం కారణంలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళే బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారనే సమాచారం మాకుంది. తొందరలోనే దానికి సంబంధించిన విషయాలు కూడా బయటపెడతారు. ప్రభుత్వంలోనే ఒక మంత్రికి సంబంధం ఉంది అని చెప్పి ఒక సమాచారం వచ్చింది. పూర్తి ఆధారం రాగానే దాన్ని కూడా మేము ప్రజల ముందుకు తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క దొల్లతనాన్ని, ప్రభుత్వం యొక్క చెడగంతనాన్ని తప్పకుండా బయట పెడతాం, ప్రజల ముందట వీళ్ళను నిలబెడతాం. మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేద్దామంటే సాధ్యం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం. ఇంతవే చిత్తరాతలు, రోతరాతలు రోజు మీడియాలో ముందు పేజీలో రాయించుకుంటూ గడపాలని అనుకుంటే అది ఎక్కువ సాధ్యం కాదనే విషయాన్ని ప్రభుత్వ పెద్ద తొందరగా గ్రహిస్తారని అనుకుంటున్నాను. వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు, ఎవరు వద్దనడం లేదు. కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి, కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి, ఏం చేసిండ్రు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం.
మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి. దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చేయాలి. కానీ ప్రతిరోజు దాన్ని ఏదో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టింది. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టి అందులోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన జనసేన మీద పలువురు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతుండగా వాటిపై జనసేన పార్టీ నాయకుడు నాగుబాబు వాటిని పూర్తిగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి తిరుగులేని మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిపై నెగిటివ్ వార్తలు వస్తున్న ఓ ప్రకటనపై జనసేన నేత నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా రాస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైనా సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదని నాగబాబు హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి వార్తలన్నీ స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టామని నాగబాబు హెచ్చరించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోబడతాయన్నారు. వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు, ఇంకా బతికే ఉంది. ఆ కూరల్లోంచి వచ్చే విషపు రాతలివి, వాటినెవరూ పట్టించుకోకండి. కూటమికి సంబంధించిన 3 పార్టీల అధినేతలు సవిష్టి నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను ఎవరు రాసినా స్ప్రెడ్ చేసినా ఆ సోర్స్ పట్టుకుని వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం, జాగ్రత్త అని నాగబాబు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యన అంటే గత 2 రోజులుగా అంటే నిన్న మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి. అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు. ఎందుకంటే అది జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తుపెట్టుకోండి. అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్ళి సోర్స్ ఏంటో పట్టుకుని తగిన విధంగా మీకు గుర్తు చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కూటమి. ఈ కూటమి స్పిరిట్కి ఎవడైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషపురాతల్ని దయచేసి ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఇవి ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది. ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం. ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రోబ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి మాకు లేదు, ఎవరు పట్టించుకోం. కానీ ఇలాంటి రాతలు కనుక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది. చాలా తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది, నాకు కూడా వచ్చింది. ఫస్ట్ పాయింట్ కబడ్దారు ఇలాంటివి కనుక మీరు ప్రచారం చేస్తారు. వైసీపీ విషపు కూరలకు సంబంధించినటువంటి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి. కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఇంకొకరికి పంపించేటువంటి సర్క్యులేషన్లో చేసేటువంటి పనులు చేయకండి. ఎక్కడోళ్ళు అక్కడ కట్ చేయండి. దీన్ని కూటమి స్పిరిట్కి దెబ్బ, ఎందుకంటే ఈ కూటమి 3 నాయకుల కష్టంతో చేసినటువంటి ఒక కూటమి. ఏ ఒక్కరి శ్రమ కూడా వృధా అయిపోయినా ఇది ఎవరైతే ఇట్లాంటి మాటలు ప్రచారం చేసినా వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్య తీసుకుంటారు. బీ కేర్ఫుల్. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.